వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పట్టణంలో బేడ బుడగజంగాల 30 కుటుంబాలకు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బైరి పుల్లయ్య ఆధ్వర్యంలో పోరుమామిల్ల మండల తహసీల్దార్ అయూబ్ ఖాన్ మండల అభివృద్ధి అధికారి నూజహాన్ల చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అయూబ్ ఖాన్ మాట్లాడుతూ లాక్డౌన్ లో భాగంగా ఇబ్బందులు పడుతున్న ఇలాంటి ప్రజలకు సహకారం అందించడం మంచిదన్నారు. లాక్డౌన్ ప్రతి ఒక్కరికి సహకరించి జాగ్రత్తలు పడాలని ఆయన అన్నారు. అదే విధంగా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాదరావు మాట్లాడుతూ ఇబ్బందులు పడుతున్న పేదలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడం మంచిదని స్వాతి అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని బైరి పుల్లయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పేద ఎక్కువ ఇబ్బందులు పడి ఎంతోమంది ఇబ్బంది పడేటటువంటి పేద ప్రజానీకులకు మా వంతు సహకారం అని అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్గా నేను మా ఆధ్వర్యంలో ప్రసాద్ గారును కలిసి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అందరూ కలిసి ఈ యొక్క బీద జనాల కాడికి వచ్చి మా వంతు సహకారము కూరగాయలు మేము ఇక్కడ అందిస్తూ ఇంకా కొన్ని పల్లెలకు సహకారం చేయాలని చెప్పి మా ఉద్దేశపూర్వకంగా మేము మా యొక్క పార్టీ సభ్యులు కూడా వచ్చి ఉంటున్నాము. మీరందరికీ ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పరిస్థితుల్లో ముందుకెళ్తూ ఇంకా ఇబ్బంది పడే వాళ్లకు సహకారం అందించాలని చెప్పి మీరు కొంచెము మాకు అభిమానంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యొక్క పరిస్థితుల్లో మేము అన్ని ఊర్లలో అన్ని గ్రామాల్లో పరిశీలించి మేము సక్రమైన మార్గంలో పేద జనాలకు మాత్రము మరి పంపిణీ జరుగుతుందని చెప్పి మా ఉద్దేశపూర్వకంగా తెలియజేస్తున్నాం. లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా పోర్మాల మండలంలోని రోజు కూలి పని చేసుకుండే బుడగ జంగాలైనటువంటి నిరుపేదలకు ఈరోజు స్పాన్సర్గా ముందుకొచ్చి అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బైరి పుల్లయ్య గారు ఈరోజు కూరగాయలు పంపిణీ చేయడం జరిగినది. వారికి మా మానవ హక్కుల పరిరక్షణ కృతజ్ఞత తెలుపుతూ అదేవిధంగా వీరికి ఇంకా అధికారులు వీరిని అందరినీ గుర్తించి వీరికి కొంతమందికి ఇంటి పట్టాలను వీళ్ళకి నీటి వసతిని కల్పించి రేషన్ కార్డులు ఆధార్ కార్డులను కల్పించి వీరికి అధికారులు న్యాయం చేయాలని మా సంస్థ కోరబడింది. ముఖ్యంగా ఈ మండలంలో అతి పేదలైనటువంటి చాలామంది దాదాపు 580 మంది రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం జరిగింది. తహసీల్దార్ గారు మరియు జిల్లా అధికారులు వెంటనే స్పందించి వీరందరికీ ఈ లాక్డౌన్ సందర్భంగా పని లేక ఖాళీగా ఇంటి వద్ద ఉన్న వీళ్ళందరికీ ఉచిత రేషన్ బియ్యమును అలాగే ఈ 580 మందికి 1000 రూపాయలు అమౌంట్ను కూడా ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని ఈ 580 మంది కుటుంబాలకు అతి పేదలైనటువంటి కుటుంబాలను వీరికి వెంటనే ఉచిత రేషన్ బియ్యమును వీరికి 1000 రూపాయల అమౌంట్ను ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మరియు తహసీల్దార్ వారిని జిల్లా అధికారులు కోరడమైనది.